ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఓం నమో వెంకటేశాయ ఆర్జిత బ్రహ్మోత్సవ వైభవాన్ని వైభవోత్సవ మండపం తిరుమల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని భాగ్యప్రదాత అయినటువంటి వెంకటాచలపతి మనకు కలిగించాడు. ఇది వీక్షిస్తూ భక్తితో నమస్కరించడం భక్తులుగా మన ధర్మం. ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే వాహన సేవా వైశిష్యం. సాక్షాత్తుగా విధాతకే జన్మప్రదాత అయినటువంటి మహానుభావుడు తనకిష్టమైన వాహనములను అధ్వసించి ఆనందపడేటటువంటి భక్తులకు పరమానందాన్ని కలిగించేటటువంటి వాహన సేవా వైశిష్యాన్ని మనం వీక్షిస్తున్నాం. వెంకటాచలపతి అని ఎంత భక్తితో పిలుస్తామో అన్నమయ్య ఒక్కసారి గరుడ వాహనం మీద స్వామిని చూచి గరుడాచలపతి అన్నాడు. కంటి మీనేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడే అంటాడు. చూడండి, గరుత్మంతుడు చేతులను ముందుకు చాపి సర్వసన్నద్ధమై ఉంటాడు ఎప్పుడు కూడా. సవ్యం పాదం ప్రసార్య శత దుర్తిహరం దక్షిణం కుంచయిత్వ అని చెప్పినట్లుగా ఎంత వేగవంతమైనటువంటి వాడంటే గరుత్మంతుడు ఒక్కసారి రెక్కల్ని కనుక ఊపితే ఆ శబ్దానికి దిక్కులు పికటిల్లిపోతాయి. అందుకనే ఇటు గరుడని నీ వెక్కెన్ను పెటపడ దిక్కులు పెటపడమన్ను అని అన్నమాచార్యుల వారు సంకీర్తనలో కూడా చెప్పారు. అలాంటి గరుత్మంతుడు అత్యంత వేగవంతమైనటువంటి వాడు. అయినా కూడా స్వామి తనపైన అధివసించినప్పుడు తనలో ఉన్నటువంటి శక్తిని తగ్గించుకుని భక్తుల కోసం భగవంతుడు కదా అనేటటువంటి భావనతో నిత్యసూరుడుగా ఉన్నటువంటి గరుత్మంతుడు అనంతగరుడు విశ్వక్సేనులు అగ్రగణ్యుడు కదా. ఈ కలియుగ వైకుంఠమైన తిరుమలలో స్వామివారికి వాహనమై వెలుగొందుతూ ఉంటాడు, విరాజులుతూ ఉంటాడు. చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. తదుపరి హనుమద్ వాహనాన్ని కూడా వీక్షిద్దాం. గరుత్మంతుణ్ణి పెరియతిరువడి అంటారు. ఇక హనుమంతుడు రామానుగ్రహాన్ని పొంది రామ కటాక్షానికి పాత్రుడైనటువంటి వాడు. పవమానసుతుడు పట్టు పాదార విందములకు, చూడండి ఆ చేతులు అలా ఉంచి, రామా నీ దయరాదా, ఆనాడు త్రేతాయుగంలో నాకు నువ్వు దర్శనమిచ్చావు, నన్ను నీతోటివాడుగా నీ భక్తుడిగా ఏర్పాటు చేసుకున్నావు, తర్వాత ద్వాపరయుగం గడిచింది, కలియుగం వచ్చింది, కలియుగంలో కూడా నువ్వు వెంకటరాఘవుడవై నా పైన అధ్వసిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. త్రేతాయుగంలో ఒకనాడు నిన్ను భుజస్కంధాల మీద ఉంచుకుని ఆనందపడ్డాను, ఈరోజు నీకు వాహనమై ఆనందపడుతున్నానని అది హనుమదానందం అంటారు. హనుమంతుడు ఎందుకు ఆనందపడతాడంటే రామ అనే మాట వింటే ఆయన ఆనందపడతాడు. అందుకని అలా హనుమద్ వాహనం మీద, సిరియ తిరువడి అని పిలువబడే హనుమద్ వాహనం మీద స్వామిని దర్శించి ఒక్కసారి మనం రామావతార వైశిష్యాన్ని మనస్సులో అనుసంధానం చేసుకుంటూ తరువాతి వాహనాన్ని కూడా వీక్షించే భాగ్యాన్ని పొందబోతూ ఉన్నాం. అది విశేషమైనటువంటి వాహనం, శేషవాహనం, అశేషమైనటువంటి భక్త జనావళి సభక్తిపూర్వకంగా వీక్షించేటటువంటి వాహనం. గరుడు మాతృభక్తి పరాయణుడు, హనుమంతుడు దాస్యభక్తి పరాయణుడు, శేషుడు అనంతుడు సమర్పణ భక్తి పరాయణుడు. కాబట్టి ఏదైనా భగవంతునికే అనే భావన మనలో ఉండాలి. భగవంతునికే అనుకున్నప్పుడు భగవంతుడు మనకంటాడు, ఏదామాం ప్రపంచంతో అన్నాడు గీతాచార్యుడిగా. చూడండి, సప్తాచలాధీశ్వరుడు సప్త శీర్షములు గల శేషునిపై అధివసించి, ఆదిశేషునిపై అధివసించి మోదమును మలయప్ప నీరాజనం అందుకునే వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. చాలా ఆనందం వాహన సేవలను వీక్షించడం, పరమానంద భరితం. అలాంటి శేషవాహనం మీద స్వామిని దర్శించాం. తరువాత ఉభయ దేవేరుల మధ్యకు స్వామివారు వేయించేసి నీరాజనం అందుకుంటారు. ఆ వైభవాన్ని కూడా వీక్షిద్దాం. మంగళప్రదమైనటువంటి మంగళవాద్యములు వినే భాగ్యం కూడా భగవంతుడు కల్పిస్తాడు. అలా శ్రవణానందకరమైనటువంటి మంగళధ్వనిని వింటూ